దండెత్తి వచ్చేవాడికి దాసోహం అనడం భారత జాతి రక్తంలోనే లేదు కానీ స్వాతంత్ర సమరంలో అహింసామూర్తి అడుగు పెట్టిన తర్వాత భారత జాతి తన రణ నినాదాన్ని మార్చుకుంది సత్యాగ్రహమే ఆయుధంగా ఆ మహనీయుడు చేసిన శబ్దం లేని యుద్ధంతో పోరాట దిశ మారింది ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అంతటి మహోన్నత వ్యక్తి మరెవరో కాదు జాతిపిత మహాత్మా గాంధీ అసలు అందరిలాగే సాధారణ జీవితాన్ని ప్రారంభించిన గాంధీ మనందరికీ మహాత్ముడు ఎలా అయ్యారు జాతిపితగా ఎలా అవతరించారు రవి అస్తమించని సామ్రాజ్యమని విర్రవీగిన బ్రిటిష్ వాళ్ళను ఎలాంటి ఆయుధం లేకుండా ఓడించిన ధీరోదాత్తుడు గాంధీజీపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం అహింసా మార్గంలో అద్భుతాలు సాధించవచ్చని ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశం చేసిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ యుద్ధాలు దండయాత్రలతో కొట్టుకుచస్తున్న ప్రపంచానికి సత్యాగ్రహం అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసి తెల్లదొరలకు పడమర దారి చూపించారాయన ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాదు వాటిని వాడడానికి కూడా ఎంతో ఓర్పు సహనం కావాలని నిరూపించారు చేత కర్రబట్టి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినా మగ్గం చేతబట్టి నూలు వడికినా చీపురు అందుకొని మురికి వాడలు శుభ్రం చేసినా సాధారణ పౌరులకు లేని విశిష్ట గుణగణాలు గాంధీకి మాత్రమే సొంతమయ్యాయి ఆ గుణగణాలతోనే ఒక్కరుగా పోరాటాన్ని ప్రారంభించి కోట్లాది మందిని ప్రభావితం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు బాపూజీ ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించే క్రమంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా పోరాటం చేశారు గడపదాటి ఆయుధం పట్టి పోరాడిన వీరులు కొందరైతే అహింసాయుత మార్గంలో బ్రిటిష్ వారిపై దండెత్తిన ధీరులు మరికొందరు ఉన్నారు ఈ రెండో దళానికి నాయకుడిగా ముందుండి నడిపించారు మహాత్మా గాంధీ ఆంగ్లేయుల అవమానాన్ని భరించి స్వదేశానికి తిరిగి వచ్చి ఆపై అహింసా ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఈ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి ఆఖరి శ్వాస విడిచే వరకు ఆయన ఒకే వేషధారణతో ఉన్నారు ధోవతి కట్టుకొని పాదయాత్ర చేశారు చేతిలో కర్రని ఊతంగా చేసుకుని ఎన్నో మైళ్ళు నడిచారు లక్షలాది మందిలో స్వాతంత్ర స్ఫూర్తి రగిలించారు స్టాలిన్ స్ఫూర్తితో హింసాత్మక పోరాటం చేసిన మావో తుత్సుంగ్ ఫిడెల్ కాస్ట్రో తమ దేశాలకు విదేశీ కబంధ హస్తాల నుంచి బంధవిముక్తి చేశారు కానీ హింసకు ఏమాత్రం తావు లేకుండా మహాత్ముడు చేసిన సత్యాగ్రహ ఉద్యమం నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్లకు ఎంతో ప్రేరణనిచ్చింది ఆ ప్రేరణ ఆ దేశ ప్రజలకు బానిస బతుకుల నుంచి మోక్షం కల్పించింది గాంధీజీ స్వాతంత్ర సమరం చేసే నాటికి ప్రపంచం కమ్యూనిజం పెట్టుబడిదారీ విధానం అనే రెండు పరస్పర వ్యతిరేక భావజాలాల మధ్య విభజించబడింది వీటికి భిన్నంగా భరత జాతి ఆత్మీయ ఆయుధంగా అన్యాయం అసమానతలకు వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహ యుద్ధం చేశారు పోరాటం అంటే రక్తపాతం కాదని రాజకీయ సామాజిక వేదికల ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని ప్రపంచానికి కొత్త వాట చూపారు మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల 57లో తొలి భారత స్వాతంత్ర సమరం జరిగిన తర్వాత ఉద్యమం అంటే బ్రిటిషర్లపై దాడిగానే సాగింది మంగళ్ పాండే నేతృత్వంలో తొలిసారి భారీ ఎత్తున చేసిన తిరుగుబాటును బ్రిటిష్ సైన్యం అణచివేసింది భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్ లాంటి ఎందరో వీరులు వీరోచితంగా పోరాడారు ఖుదిరాం బోస్ లాంటి వ్యక్తులు అనుచరగణం లేకుండానే బ్రిటిష్ వారిని నిర్భయంగా ఎదుర్కొన్నారు
అటు దేశ దాస్య శృంఖలాలు తెంచేందుకు ధైర్య సాహసాలు ప్రదర్శించక తప్పదని భావించిన పౌరులు తిరుగుబాటి అసలైన త్యాగమని పోరాడేవారు. ఇలా దేశంలో స్వాతంత్ర్యం పోరాటం హింసాత్మకంగా జరుగుతున్న సమయంలోని గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి దేశానికి తిరిగి వచ్చారు. అహింస పద్ధతిలో ఉద్యమం నడిపి విజయం సాధించారు. ప్రజల సామూహిక మద్దతు పొందేందుకు సత్యాగ్రహమే సమర్థవంతమైన వ్యూహమని భావించారు బాపూజీ. సత్యాగ్రహ ఉద్యమాన్ని నడిపేందుకు గాంధీజీ భారత జాతి ఆత్మని ఆయుధంగా మలుచుకున్నారు. తొలుత చడి చప్పుడు ఉద్యమం సాగింది. ఆపై అవిశ్రాంత పోరాట ఫలితాలతో ప్రజల మనసును గెలుచుకున్నారు గాంధీజీ. ఉద్యమకాంక్షపై భారత జాతికి స్థిర విశ్వాసం ఏర్పడేలా చేశారు. భయంతో బతికిన ప్రజలే క్విట్ ఇండియా అంటూ ఉప్పెనలా గర్జించే ధైర్యం ఇచ్చారు. తద్వారా సామ్రాజ్యవాద బ్రిటిష్ రాజ్యం మెడలు వంచారు గాంధీ. బానిస బంధనాల నుంచి విముక్తి కావాలన్న లక్షలాది దేశ ప్రజల గొంతుకను బ్రిటిషర్లకు వినిపించేలా చేశారు. దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమం, సత్యాగ్రహం వంటి పోరాటాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతావనికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయింది. మహాత్మా గాంధీతో పాటు ఎందరో స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వారందరి ఐక్య పోరాట ఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన యోధులందరికీ మరోసారి నివాళులర్పిస్తూ భారత జాతికి ప్రైమ్ 9 న్యూస్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్ చూస్తున్నాం.